మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ కి చాలా అవినాభావ సంబంధం ఉండేది. చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే నిత్యం ఎన్టీఆర్ ని కలిసేవారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ ఓ మాట అన్నారు, బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు, సంపాదించిన సంపాదన అంతా ఇనుప ముక్కల మీద పెట్టొద్దు, ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి, మనల్ని కాపాడేది అదే, మనం ఎక్కువ కాలం అలాగే ఉన్నాం, సూపర్ స్టార్ లాగా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఎంతో జాగ్రత్తతో ముందస్తు చూపుతో ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు. అప్పటి వరకు కారు కొందామా, ఎవరో చెప్పినట్టుగా టయోటా తలుపులు పైకి తెరుచుకుంటాయి, అప్పట్లో అది చాలా ఫ్యాన్సీ, అలాంటి కార్లు కొందామా అనుకునే నేను ఆపేసి అక్కడికక్కడ స్థలాలు కొనడం మొదలెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో రామారావు గారితో తాను చేసిన సినిమా తిరుగులేని మనిషి. ఆ సినిమాలో రామారావు గారు నేను కలిసి కిందకు దూకే సీన్ ఒకటి ఉంది. ఆ సినిమా చేస్తున్న సమయంలో నేను దూకేశాను, కానీ ఎన్టీఆర్ గారు దూకలేదు. ఆర్టిస్టుది చాలా విలువైన జీవితం, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే సినిమాకు చాలా నష్టం కలుగుతుంది అని చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ చెప్పారట. సంఘర్షణ సినిమా షూటింగ్ లో జరిగిన సమయంలో విలన్ తన్నే క్రమంలో కాలు బెనికింది, చాలా ఇబ్బందులు పడ్డాను, దాదాపు 6 నెలల వరకు షూటింగ్ జరగలేదు. అందుకే మనం పెద్దల మాట వినాలి, చాలా దూరదృష్టితో ఎన్టీఆర్ గారు సూచనలు ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకొచ్చారు.